పదివేల రూపాయలు ఇస్తాడు. అదే పదివేలు కాదు, ఒక లక్ష రూపాయలు ఇస్తాడు నీ కొడుకున్నకి. నీ కొడుకున్న అమ్మే అని నువ్వు అమ్ముతావా? అమ్మవు. ఎందుకంటే కన్నావు కాబట్టి అమ్మవు. మరి ఓటు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు ఓటు? అంబేద్కర్ గారు ఇవ్వలేదా? ఆనాడు ఓటు హక్కు లేదు. ఓటు కావాలి కావాలంటాం, పోరాటం చేశాం, హక్కు వచ్చింది. ఇప్పుడేమో 500 రూపాయలకు అమ్ముకుంటున్నాం. మనం ఇంట్లో వాడే ఆయన తప్ప ఏమో 750 రూపాయలు. మన ఓటు ఏదో అమ్ముకునే 500 రూపాయలు. 500 రూపాయలు ఏం సరిపోయి చెప్పండి? ఒక్క 2 రోజులు దాకా వాడు 500 రూపాయలతోనే నిన్ను కొనుక్కొని 500 కోట్లు సంపాదించుకొని ఒక 5 కోట్లతో అన్నదానాలు చేసుకుంటూ ఇంకో 5 కోట్లతో పెళ్లిళ్ళు పేటాకులను చేసుకుంటూ సమాజాన్ని నాశనం చేస్తాడు. అది మనకు అర్థం కావట్లేదు. నిజం నేను ఎమ్మెల్యేనే చూడగా నశిస్తానా? ఇది నిజం కాదా? ఇదే నాకు కావాల్సింది. మనకు అభివృద్ధి దక్కలేదా? మనం 2 పంటలు తీసుకోకూడదా? మన పిల్లల భవిష్యత్తు బాగుపడకూడదా? వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసుకోకూడదు వైద్యం కోసం? ఇది మనం ఆలోచించాలి. అది ఆలోచించకుండా పెళ్లి చేస్తాడు మా దేవుడు ఎమ్మెల్యే, లేకుంటే అన్నదాన పత్రంలో అన్నం పెడతాడు మా దేవుడు ఎమ్మెల్యే. మనం పూట గదిలేనే మనం బాగా ఆలోచించండి. ఓటు హక్కును మనం అమ్ముకోకూడదు. దయచేసి ఓటు హక్కును అమ్ముకునే వాడు వాడు మనిషే కాదు, వాడు మూర్ఖుడు, పందు పంది కన్నా హీనమంట. ఇది అమ్ముకుంటారో అమ్ముకోరో ఎంత ఇష్టం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు మీ యొక్క హక్కును అమ్ముకోకండి. అది గొప్ప హక్కు మనకు ఇచ్చింది. ఆ హక్కును అమ్ముకున్న వారు నిజం చెప్పాలంటే మనిషే కాదు. అందరికీ మరొకసారి జై హింద్.